పదకొండు సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్ని ఇక పొడిగించే అవకాశాలు లేవా? అందుకే ఆయన అర్ధాంతరంగా ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారా? అవునని అంటున్నాయి ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు. గవర్నర్ హస్తన పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. ఢిల్లీకి వచ్చిన నరసింహన్ ఎవరినీ కలవకుండానే హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను మధ్యాహ్నం ప్రధాని మోదీని కలుసుకుంటారని తొలుత అధికార వర్గాలు తెలిపాయి. అయితే వారెవరినీ కలవకుండానే ఆయన హైదరాబాద్ వచ్చేశారు. తాను వచ్చిన పని అయిపోయిందని, అందుకే తిరిగి వెళ్తున్నానని నరసింహన్ వెళ్లిపోయే ముందు విలేకరులకు చెప్పారు. ఇప్పటికే 11 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్ని ఇక పొడిగించే అవకాశాలు లేవని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్గత వర్గాల ద్వారా ఈ సమాచారం అందినందువల్లే గవర్నర్ తిరుగుముఖం పట్టినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను పదవి నుంచి త్వరలో తప్పిస్తారంటూ పత్రికల్లో వస్తున్న వార్తలపై గవర్నర్ నిష్ఠూరమాడారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారని, తనను విలన్ గా చిత్రిస్తారని ఆయన అన్నారు. గతంలో తాను 35 పేజీల నివేదిక సమర్పించినట్లు రాశారని గుర్తు చేశారు. అయినా ఏ పదవైనా ఎవరైనా ఎంతకాలం చేస్తారు? ఇచ్చిన బాధ్యతలన్నీ చాలా చక్కగా నెరవేర్చాను అని తెలిపారు. తాను వెళ్లిపోయాక ఇంతకంటే మంచి గవర్నర్ లేరని మీరే రాస్తారని అన్నారు. తాను దేవాలయానికి వెళ్లినా తప్పని ప్రచారం చేస్తారని, అదే ఇతర మతాల ముఖ్యుల విషయంలో పదవిలో ఉన్నా దైవ సేవ వేడలేదని కొనియాడుతూ రాస్తారని నరసింహన్ వ్యాఖ్యానించారు. ఏ పదవిలోకి రాకముందు కూడా తాను దేవాలయాలకు వెళ్లానని, పదవిలో ఉన్నప్పుడు వెళుతూనే ఉన్నానని, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా వెళతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని, ఆపరేషన్ గరుడ అమలు చేస్తారని వస్తున్న వార్తలపై గవర్నర్ స్పందించారు. తాను ఛత్తీస్గఢ్ నుంచి ఉమ్మడి ఏపీ గవర్నర్గా వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందన్నారు. 100 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం చేశారని చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించి అధికారాన్ని అనుభవించాలన్న ఆలోచన తనకేనాడూ లేదని, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని అడిగానని తెలిపారు. చంద్రబాబు నిరాకరించిన తర్వాతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని నరసింహన్ చెప్పారు. ముఖ్యమంత్రులిద్దరితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ ఎక్కడా సమతుల్యం తప్పకుండా రెండు రాష్ట్రాల గవర్నర్గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నానని తెలిపారు. మరి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు కదా అన్నప్పుడు ఆయన తనకు మంచి స్నేహితుడు, ఎవరో ఏదో రాస్తే ఆయన దానికి వ్యతిరేకంగా స్పందించుంటారని బదులిచ్చారు. రాజకీయ నాయకుల ద్వారానే తమకలా సమాచారం అందుతుందని విలేకరులు చెప్పగా, వారు తనను కలిసినప్పుడు అలా అనలేదని చెబుతారని, కాళ్లకు నమస్కారం పెట్టి వెళ్తారని నరసింహన్ చెప్పారు. గవర్నర్ నరసింహన్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు గవర్నర్పై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? తమకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేస్తున్నారనే అభిప్రాయమే దీనికి కారణమా? దీంతో పాటు ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నరసింహన్ చక్రం తిప్పుతున్నారనే సమాచారం ఉందా? తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఏపీకి వ్యతిరేకంగా నివేదికలిస్తారని, చంద్రబాబుపై చెడు అభిప్రాయం కలిగేలా కేంద్ర పెద్దలకు నివేదిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీకి కొంత వ్యతిరేకంగా నూరిపోశారని, ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లుగా ఇతరులెవరో ఇచ్చిన ఫిర్యాదులను అందజేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల గడ్కరీ రాష్ట్ర ప్రముఖుడొకరిని కలిసినప్పుడు నరసింహన్ చంద్రబాబు మధ్య విభేదాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. అలా అడుగుతున్నారెందుకు అని ప్రశ్నించినప్పుడు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ నరసింహన్ తనకు గుదిగుచ్చి అందించినట్లు గడ్కరీ చెప్పినట్టు సమాచారం. పైకి ఇద్దరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, తాను సమతుల్యంతో వ్యవహరిస్తున్నాను అని నరసింహన్ చెబుతున్నప్పటికీ చంద్రబాబు పట్ల ఆయన వైఖరి భిన్నంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గవర్నర్ అనేక అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తాజాగా తమకు రాజకీయంగా నష్టం చేకూర్చేలా ఇతర పార్టీలను కలుపుతున్నారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. కేంద్రం కూడా పరిస్థితి సమీక్షించి గవర్నర్ మొదట్ నుంచి ఏకపక్షంగా నివేదికలు అందిస్తున్నట్టు గమనించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రమైన పదజాలంతో విమర్శించారని ఈ విషయం మంచిది కాదని తాను స్వయంగా కలిసి చెప్పినప్పటికీ చంద్రబాబు లైట్ గా తీసుకున్నారని గవర్నర్ ఓ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. అయితే ప్రధానిని కేంద్ర హోంమంత్రిని ఆయన కలుసుకోలేకపోవడంతో నివేదికను వేరే వారికి అందజేసినట్లు సమాచారం.